मुख्यमंत्री का पदवी बाध्यत चेपट्टी निन्नटिकी नालुगु संवत्सराल पूर्ति चेसुकुंदी। ई नालुगु संवत्सराल्लो नालुगु तरालु गुर्तुपेट्टुकुने विधंगा संक्षेमान्नि अभिवृद्धिकी जगन मोहन रेड्डी गारु बाटलु वेशारनी आ कैबिनेट्लो मंत्रिगा गर्वंगा नेनु चेप्पगलनु। प्रतिपक्ष नायकुडिगा उन्नप्पुडु जगन मोहन रेड्डी गारु దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాల్ని నేరుగా చూసి నేను ఉన్నాను నేను విన్నాను అని ప్రజలకు నమ్మకాన్ని కల్పించాడు। ఈ 4 సంవత్సరాలలో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెట్టింపయ్యే విధంగా తన పరిపాలనతో వారందరి జీవితాల్లో వెలుగులు నింపాడు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి 4 మాటల్లో చెప్పాలి అంటే సంక్షేమం सुस्थिरता साधिकारिता सम्मिलित अभिवृद्धि दिशगा जगनमोहन रेड्डी गारु परिपालिंचारु अनटंलो एटुवंटि संदेहं लेदु। ई नालुगेळ्ल जगनमोहन रेड्डी गारी परिपालन चूसी नवनाडुलो चिट्लिपोयि नवरंध्राल्लो रक्तं वच्चेसिन चंद्रबाबु नायडु ई रोजु ए विधंगा तयारय्याडु अंटे तानु चेसिन मंचि एदी लेदु काबट्टि चेप्पुकोवडानिकि निन्न ओक प्रजा चार्ज शीट अनि आयन रिलीज चेयडं जरिगिंदी। इदि आयन पिच्चि की पराकाष्ठ अनि चेप्पोच्चु। एंदुकंटे चंद्रबाबु नायडु पिट्ट कथलकी पच्च ఛానల్ల కట్టు కథలకి పుట్టిన విషపుత్రిక ఈ చార్జ్ షీట్ అని చెప్పొచ్చు। ఎందుకంటే దాంట్లో పేర్కొన్నారు 4 సంవత్సరాలు జగనన్న పరిపాలన మోసపూరితమైనదంట। 2014 లో జగన్ మోహన్ రెడ్డి గారి మీద గెలవటం కోసం 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 6 హామీలైనా నెరవేర్చారా నేను అడుగుతున్నా। ఈ రోజు 98.5% తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మోసపూరిత పరిపాలన ఎలా చెప్తావ్? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లో నువ్వు పెట్టిన మొదటి సంతకాలు ఏవైతే 5 ఉన్నాయో రైతు రుణమాఫీ ద్వాక్రా రుణమాఫీ అలాగే మీరు చూస్తే బెల్ట్ షాపుల రద్దు 2 రూపాయలకే 20 లీటర్ల మరి మినరల్ వాటర్ పెన్షన్ల పెంపు అంటే సంతకం పెడితే ఆ రోజు నుంచి అది అమలవటం అనేది అప్పుడు వైఎస్ఆర్ గారి పరిపాలనలో చూసాం తర్వాత జగనన్న పరిపాలనలో చూసాం। కానీ తాను పెట్టిన సంతకాలకు విలువ లేకుండా పోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు। దాన్నే మోసపూరితమైన పరిపాలన అంటారు। ఈ రోజు తాను ఒక మోసకారిగా అందరూ అంటారు మోసానికి గడ్డం మీసాలు పెడితే చంద్రబాబు నాయుడని ఆ విధంగా మోసపూరితమైన మాటలతో పచ్చ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు। కానీ తాను ఉన్నాను తాను విన్నాను అని నమ్మకాన్ని కలిగించి ఈ రోజు తన పరిపాలనతో వారందరి కష్టాలను దూరం చేస్తూ ఈ రోజు మహిళలు కానివండి రైతులు కానివండి అలాగే విద్యార్థులు కానివండి ఎన్ని చేశారు ఈ రోజు 2,11,000 కోట్ల రూపాయల్ని డైరెక్ట్ గా డిబిటి ద్వారా పారదర్శకంగా అవినీతి లంచగొండితనం లేకుండా ప్రజలకు అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు। అలాంటి వ్యక్తి మీద నిన్న ప్రజా చార్జ్ షీట్ అని రిలీజ్ చేసి నేరాలు గోరాలు లూటీలు విద్వేషాలు విద్వంసలు అని చెప్పి పెట్టారు। ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందుకున్న గోల్డ్ మెడల్స్ ఇవన్నీ ఈ నేరాలు గోరాలు విద్వంసాలు విద్వేషాలు అబద్ధాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఆయన అందుకున్న గోల్డ్ మెడల్ అవి మాకు రుద్దుతారు ఎందుకయ్యా? నిన్న మీరు చూశారు ఆ చార్జ్ షీట్ ని రిలీజ్ చేసిన వ్యక్తుల్లో ఒకడు ఉన్నారు బోండా ఉమగారు అని ఆస్తి కోసం ఒక తల్లిని వాళ్ళ బిడ్డని కూడా ఎంత వేధించాడో అప్పుడు మనం అందరం కూడా చూసాం। అలాగే సిఐడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే బోండా ఉమ వైఫ్ మీద సిఐడి కేసు నమోదు చేసింది అంటే వాళ్ళు మోసం చేసేవాళ్ళా లేకపోతే మేము మోసం చేసేవాళ్ళా? ఈ రోజు ఎంత దిగజారిపోయాడంటే చంద్రబాబు నాయుడు 15,000 మందికి అన్నం వండితే 100,000 మంది తిన్నారంట। ఇంతకన్నా అబద్ధాల లెక్కలు ఎక్కడైనా ఉంటాయా?
60,000 కోట్ల రూపాయలు సిబిఐ సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో దాఖలు చేయలేదు అంటున్నారు. మరి 2014 నుంచి 2015 వరకు మరి నువ్వే కదా సీఎంగా అధికారంలో ఉన్నావు, మరి ఎందుకు ఈ 60,00,000 కోట్ల రూపాయలు సిబిఐ పెట్టకపోతే? నువ్వు పెట్టించుండొచ్చు కదా, సాక్ష్యాలు ఉంటే. అంటే గారడులు వస్తున్నావా సీఎంగా ఉన్నప్పుడు, లేదా సాక్ష్యాలు లేకుండా ఊరికే ఊహాజనితంగా బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నావా నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే జగనన్న పరిపాలనలో 2,27,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తాడు చంద్రబాబు నాయుడు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు చంద్రబాబు నాయుడు ఏదో పనులు చేస్తే అందరూ చేస్తారనుకోవటం ఆయన పిచ్చి, ఆయన భ్రమ తప్ప. ఈరోజు ఆయన లాంటి చీటర్ కానీ ఆయన లాంటి మోసగాడు కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేరని అనేక మంది చెప్పడం మనం కళ్ళారా చూసాం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక పెన్షన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఒక సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఒక ఇళ్ళని శాంక్షన్ చేయాలంటే లంచం ఇవ్వాలి, ఒక మరుగుదొడ్లు కట్టాలంటే లంచం ఇవ్వాలి. ఈరోజు అవేవీ లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ వెళ్ళి వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా చేసి ఇవ్వటం ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం. దాదాపుగా సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సర్వీసులు సేవలు ఉచితంగా ప్రజలకి అందివటం, ఇప్పటికే 7 కోట్ల మంది దాదాపుగా 7 కోట్ల సర్వీసుల్ని ఇప్పటికే వాళ్ళు అందుకున్నారని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడు అవ్వచ్చు, అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ పెద్ద మనసు రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని చూసి మహిళలందరి తరఫున కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు మహిళలకి భవిష్యత్తు భద్రత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారో అనేక వేదికల మీద మహిళలు మాట్లాడటం మీరే కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు.